హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగ నోటిఫికేషన్స్తో మీ ముందుకైతే రావడం జరిగింది, అది కూడా ఫార్మా కంపెనీల్లో. సో కొత్త ఫార్మా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు అండి మన తెలుగు రాష్ట్రాల్లో అస్సలు మిస్ అవ్వద్దు. ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్డ్కి ఇద్దరికి ఉన్నాయన్నమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్ డిప్లొమా, ఐటీఐ వాళ్ళకి కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో కంపెనీ నేమ్స్ వచ్చేసరికి ఆప్టిమస్, క్యాస్పర్, బీవీఆర్, ఎస్ఎంఎస్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ అనమాట. సో ఇలాంటి జాబ్స్ అనేవి ఇంకా మీరు పొందాలనుకుంటే మా సక్సెస్ డ్రైవ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలు అప్పటికప్పుడు అందరికంటే ముందుగా మొదట మీరే పొందుతారనమాట. సో ఈ ఆప్టిమస్, క్యాస్పర్ మరియు బీవీఆర్, ఎస్ఎంఎస్ ఫార్మాసిటికల్ లిమిటెడ్లోనే ఉద్యోగాల గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఫస్ట్ కంపెనీ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి శ్రీకృష్ణ ఫార్మాసిటికల్ లిమిటెడ్లో అనమాట. సో మల్టిపుల్ ఓపెనింగ్స్ అట్ అవర్ ఏపీఐ అండ్ ఓఎస్టి ఫెసిలిటీలు అయితే ఉన్నాయన్నమాట. సో మీరైతే రెజ్యూమే సెండ్ చేయడం ద్వారా మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి క్వాలిటీ అజ్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్, ఆర్ఎండి, అనలిటికల్ అజ్యూరెన్స్, రెగ్యులర్ అఫైర్స్, ప్రొడక్షను అండ్ వేర్ హౌస్లో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఉన్నాయన్నమాట. సో ఎక్స్పీరియన్స్డ్ అయితే 1 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. సో ఫెసిలిటీ వచ్చేసరికి ఏపీఐ అండ్ ఫార్ములేషన్కి అయితే కావాలంటున్నారు. సో ఎనీ డిగ్రీ విచ్ ఇస్ హ్యావింగ్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ ఏపీఐ ఆర్ ఎలిజిబుల్. ఎవరైతే ఎనీ డిగ్రీ కలిగి ఉండి మరియు ఏపీఐలో ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటుందో వాళ్ళకైతే ఈ జాబ్స్ అనేవి అప్లికేబుల్ అనమాట. సో లొకేషన్స్ వచ్చేసరికి బొల్లారం, ఉప్పల్ షమీర్పేట్, నాచారంలో ఉన్నాయన్నమాట. సో ఏ క్వాలిఫికేషన్స్ తగ్గట్టు ఆ జాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి సూటబుల్ క్యాండిడేట్స్ కెన్ షేర్ యువర్ రెజ్యూమెట్ ఇక్కడైతే తులసి గాజుల ఎట్ రేట్ ఆఫ్ శ్రీకృష్ణ ఫార్మాసిటికల్ pharma.com అయితే మీరైతే రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ సూటబుల్ ప్రొఫైల్స్ ఆర్ కండక్టెడ్ ఆర్ కాంటాక్టెడ్. మీరు రెజ్యూమే ఫైండ్ అవుట్ చేసి సెండ్ చేసిన తర్వాత ఎవరైతే సూటబుల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారో వాళ్ళకే రిప్లై వస్తుందన్నమాట. సో ఎవరైతే ఇది సూటబుల్ ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళైతే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవద్దు. సో మీకోసం వేరే జాబ్స్ అనేవి అప్లై చేస్తారు ఉంటాయి కాబట్టి మా సక్సెస్ రేట్ తెలుగు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి రిక్వైర్మెంట్ ఫర్ క్వాలిటీ ఎడ్యుటెంట్ ప్రొఫెషనల్స్ అట్ క్యాస్పర్ ఫార్ములేషన్ అనమాట. సో క్యాస్పర్ కంపెనీలో జాబ్స్ అనమాట. సో దీనికి వచ్చేసరికి క్యూఏ ప్లాంట్ రెగ్యులేటరీ అఫైర్స్, క్యూఏ అండ్ వ్యాలిడేషన్లో కావాలంటున్నారు. సో అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ ట్రైనీ ఎగ్జిక్యూటివ్ అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్, ట్రైనీ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. సో ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ఎవరికైతే కావాలంటున్నారో వాళ్ళ ఫ్రెషర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీనికైతే 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీని క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బీఫార్మసీ ఎంఫార్మసీ మోస్ట్లీ అడిగారండి. సో ఇక్కడైతే ఎంఎస్సీ అడగడం అయితే జరిగింది. సో పొజిషన్స్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ట్రైనీ వాళ్ళకైతే ఒక వేకెన్సీ ఉందండి. సో ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్, ఎంఎస్సీ, బీఫార్మసీ కూడా ఒకే ఇది ఉందన్నమాట. సో మనకి లొకేషన్కి వచ్చేసరికి మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే ప్లాంట్ హెచ్ఆర్ ఎట్ రేట్ ఆఫ్ క్యాస్పర్ pharma.india.com అయితే మీరైతే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లొకేషన్ వచ్చేసరికి క్యాస్పర్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్, జిఎంఆర్ ఏవియేషన్, సిజ్, మావిడ్లపల్లి, శంసాబాద్ అనమాట. సో లొకేషన్ వచ్చేసరికి అక్కడ ఉందండి. సో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ ఇంకా ఉన్నాయి. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి గ్రీటింగ్ ఫ్రమ్ బీవీఆర్ సొల్యూషన్స్ అనమాట. సో ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అజ్యూరెన్స్, రెగ్యులర్ అఫైర్స్, ఐటీ కోటింగ్ అండ్ ప్యాన్ ఆపరేషన్స్, సేఫ్టీ, ఇంజనీరింగ్, మెయింటెనెన్స్లో ఉన్నాయన్నమాట. సో ప్రొడక్షన్లో వచ్చేసరికి డిప్లొమా బీఫార్మసీ అయితే కావాలి, 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలంటున్నారు, నాచారంలో కావాలంటున్నారు. క్వాలిటీ కంట్రోల్లో బీఫార్మసీ, ఎంఎస్సీ కావాలి. సో ఇక్కడ 0 పెట్టారు కాబట్టి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ దీనికైతే 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాచారం జడ్చర్లలో ఉందన్నమాట. సో దీనికైతే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవద్దు. సో ఎంఫార్మ్స్ అయితే 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి, నాచారం జడ్చర్లలో ఉందన్నమాట. సో రిమైనింగ్ అన్నింటికి ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఉన్నాయన్నమాట. సో ఇది ఒక్కటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో
బీటెక్ వల్ల అయితే సిఎస్ఏ ఐటీ కలిగి ఉన్న వారైతే 3 నుంచి 5 ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉంటే జెడ్చర్లలో జాబ్ లొకేషన్ అనమాట. సో ఎనీ డిగ్రీ వాళ్ళకి కూడా ఉన్నాయండి, 2 to 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో డిప్లొమా బీటెక్ కెమికల్ సేఫ్టీ ఫైర్ వాళ్ళకి కూడా ఉన్నాయండి, 3 to 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ జెడ్చర్లలోనే. సో ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ ఐటీఐ మెకానికల్ చదివిన వాళ్ళకి 4 to 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాచారంలో ఉన్నాయన్నమాట. సో ఎక్కడైతే తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ అంటున్నారు. సో మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే bvrcareer@gmail.comకి అయితే మీరైతే రెజ్యూమర్ ఫార్వర్డ్ చేసుకోండి. ఇక్కడైతే కొన్ని నెంబర్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది, ఆ నెంబర్స్ అనేవి మీరైతే మీరు ఉపయోగించుకు డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కాల్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఇదైతే హైదరాబాద్లో జాబ్ లొకేషన్ అనమాట. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి శ్రీకృష్ణ ఫార్మసిటికల్ లిమిటెడ్లోనే జాబ్స్ అనమాట. సో 2 to 6:05 PM వరకైతే ఉందన్నమాట. సో 18 to 23 అక్టోబర్ 2021 వరకు అయితే నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్రొడక్షన్లోని కెమిస్ట్రీ టు ఎగ్జిక్యూటివ్ లెవెల్ అయితే ఉన్నాయి. బీఎస్సీ అండ్ బీఫార్మ్ సిఎంఎస్సీ అయితే కావాలంటున్నారు, ప్రొడక్షన్ ప్యాకింగ్లో కావాలంటున్నారు అనమాట. సో లుకింగ్ ఫర్ కొత్త స్కిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరైతే వీడియోని ఒకసారి వాచ్ చేసుకొని నీట్గా చూసుకోవచ్చు అనమాట. సో వెన్యూ లొకేషన్ అయితే హైదరాబాద్ నాచారం 500036 అనమాట. సో మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఇక్కడైతే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్డేటెడ్ సీవీ, పాస్ఫోటో సైజు, 3 మంత్ పే స్లిప్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అయితే తీసుకుని రావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ టైంలో. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషను. సో ప్రొడక్షన్లో కావాల్సిన ప్యాకింగ్ స్కిల్స్ అనేవి ఎక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది, మీరైతే నీట్గా ఒకసారి చూసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి మా సక్సెస్ రై తెలుగు ఛానల్ టెలిగ్రామ్లో కూడా ఉందండి. నా డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా యాక్సెస్ అవ్వడం ద్వారా మీరైతే ఈజీగా ఈ జాబ్స్ అనేవి పొందవచ్చు అనమాట. ఇన్స్టంటేనియస్గా మీ మొబైల్ నోటిఫికేషన్కి అయితే వస్తాయన్నమాట. సో డిస్క్రిప్షన్ అయితే డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరైతే ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోయింది. సో నా టెలిగ్రామ్ ఛానల్లోనే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది ఒక నోటిఫికేషన్, 20th పారా ఎక్సెల్ దివ్య సిల్వర్ అక్టోబర్ 2018 2021 20th నుంచి ఉన్నాయన్నమాట. సో ఈ దీని మీద ఆల్రెడీ ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే చేశానండి, అది నా ప్లేలిస్ట్లో ఉంటుందన్నమాట. సో అందులో మీరైతే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో మీరు ఇన్స్టంటేనియస్గా పొందాలనుకుంటే నా టెలిగ్రామ్ ఛానల్లోనే జాయిన్ అవ్వండి. సో ఇది నా టెలిగ్రామ్ ఛానల్, ఇందులో నా మొత్తం డేటా, మొత్తం ఏమైతే జాబ్ నోటిఫికేషన్ పెడతానో వాటి యొక్క అన్ని జాబ్స్ అనేవి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి అనమాట. సో వీడియో చూసిన తర్వాత ఇందులో చూడడం ద్వారా మీరైతే క్లారిటీ వస్తుందన్నమాట అన్ని డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయినా కూడా ఇందులో డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది జాబ్ నోటిఫికేషన్స్. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ మీరు ఇంకా పొందాలనుకుంటే మా సక్సెస్ రై తెలుగు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మొదట మీరే పొందుతారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.